హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. బంగారం ధర దిగొచ్చింది, నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. పండగ సీజన్స్ నేపథ్యంలో బంగారం ధర పడిపోవడం శుభవార్త. గత కొన్ని రోజులుగా బంగారం ధర ప్రజలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటేనే మధ్యతరగతి వారు భయపడే స్థితికి చేరుకున్నారు. ఎప్పుడు బంగారం ధర తగ్గుతుంది, ఎప్పుడు కొందామా అని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గత 2 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు కొంచెం మరింత తగ్గింది. మరి మార్కెట్లో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 635 రూపాయల తగ్గుదలతో 38,670 చేరింది. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జ్యువెలర్లు రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 650 రూపాయల తగ్గుదలతో 35,450 దిగి వచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర 400 రూపాయల తగ్గుదలతో 48,100 రూపాయలకు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్ 0.36% తగ్గుదలతో $14.75 క్షీణించింది. అదే సమయంలో వెండి ఔన్స్కు 0.08% క్షీణతతో $15.28 తగ్గింది. అలాగే ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాములు 600 రూపాయల వరకు దిగొచ్చి 22 క్యారెట్ల బంగారం ధర 36,200 పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 21,145 తగ్గుదలతో 38,000 క్షీణించింది. పసిడి ధర మాదిరిగానే వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ధర 400 రూపాయల తగ్గుదలతో 48,100 పతనమైంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల ధర 35,520, 24 క్యారెట్ల బంగారం ధర 37,230, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర 35,521, 24 క్యారెట్ల బంగారం ధర 37,251గా, వరంగల్ 22 క్యారెట్ల ధర 35,490గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,280గా ఉంది. కర్నూలులో 22 క్యారెట్ల బంగారం ధర 35,506, 24 క్యారెట్ల బంగారం ధర 37,286, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 35,425, 24 క్యారెట్ల బంగారం ధర 37,185, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 35,495, 24 క్యారెట్ల బంగారం ధర 37,285గా కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.